ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్ నాయక్. ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే భూములలో భూసారం పెరుగుతుందన్నారు. దీంతో ఎక్కువ దిగుబడి వస్తుందని ఆయన సూచించారు. ఈ అవగాహన సదస్సులో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, గవ్వలపల్లి సర్పంచ్ మంగాదేవి, యాదవరాజు, జంగరాయ్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. మరి మనం పంట మార్పిడి చేసుకున్న విధంగా రైతుల నుంచి కూడా కొన్ని డిమాండ్ రావడం జరిగింది. ముఖ్యంగా సోలార్ ఫెన్సింగ్ ఇచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి మనకు ఈ కోతుల బిడ్డలతోటి అడిపడ్ల బిడ్డల నుంచి తప్పించుకొని ఈజీగా ప్యాడ్లను డైవర్ట్ చేసుకొని మిగతా పంట వేసుకుంటున్నాం. తప్పకుండా మరి షుగర్ కేర్ కూడా పండించడానికి రైతులు కావాలని చెప్పి గతంలో అందరూ కూడా చెరుకు పండించే రైతులే. రైతుల డిమాండ్ ఏంటంటే మాకు చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేసినట్లయితే, లేకపోతే మాకు ఈవెన్ బెల్లము తయారీ కూడా పర్మిషన్ ఇస్తే పెద్ద ఎత్తున మా చెరుకు ఏరియా కూడా పెరుగుతుందని డిమాండ్ రైతుల నుంచి వస్తుంది. తప్పకుండా మీ యొక్క మరి వేరే గ్రామాలు ఎక్కడమైనా కూడా రైతులు ఇదే ముఖ్యంగా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మేము క్రోడీకరించి ప్రభుత్వానికి సరికాలను పంపుతాం. తప్పకుండా రైతులు కూడా మీ అందరూ కూడా రోజు పేపర్లు ఇస్తూ ఉంటారు. ఒకసారి మనం మరిన్ని పక్కన పెట్టి వేరే పంట వేసుకున్నట్లయితే మరి భూమి యొక్క సారం పెరుగుతాం పాటు సీడబ్ల్యూలో బెడదేయకపోతే తగ్గుతుంది. కాబట్టి దయచేసి ఈ ఒక్క సీజన్ మీరు వరిని, ఎందుకంటే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎన్ని వ్యాయామాలు చేస్తున్నది, ఒక్కసారి ఏంటంటే మనం భూమి గురించి ఆలోచన చేద్దాం. ఎంత డిమాండ్ ఉంది, ఏంటంటే పక్కన పెట్టి భూమిని మంచి సారం పెంచుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి రెండు మూడు పంటలు ఒకసారి పంట మార్పు చేయాల్సిందే. ఇప్పుడు మా నియోగ గారు చెప్పినట్టు గతంలో 45-50 క్వింటల్ మొక్కజొన్న పండించారు గ్రామాలలో వాళ్ళు, ఆ శాలిపల్లి గ్రామం 6 నుంచి 8 బస్తాలు యూరియా వేసింది. ఆ రోజు మా నియోగ గారు ఛాలెంజ్ చేశారు మీటింగ్లో. ఇంకో 5 సంవత్సరాల తర్వాత మీకు మొక్కజొన్న 10 క్వింటాలు పడ్డాడు. అదే పరిస్థితి నేను కూడా అదే అంటున్నాను. ఇదే విధంగా వరి పండించుకుంటూ పోతే 2030లో 10 బస్తాలు కూడా వరి పడ్డాడు. ఎందుకంటే ఇదే పొటాషు డిఏపి వేసుకుంటూ పోతుంటే భూమి యొక్క సారం పోతుంది, ఉన్న పంట కూడా పడ్డది, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అసలు ఇంతకుముందు మాకు చెప్పినట్టు వరికి అసలు తాటాకు తెగులు అనేది, పండాలు తెగులు అనేది చిన్న చిన్న రోగాలు, అవి మేజర్ రోగాలు అయిపోయినాయి కదా. పురుగు మందు కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అర్థమైంది, ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా వేసుకుంటే పోతే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అదే ఒకసారి పంట మార్పిడి చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన రోగాలు ఆ జాతి సంతరించిపోతుంది. ఇప్పుడు ఒకసారి వరి వేసి పొలం ఉంటుంది, ఈ సమయం పంట వేసాం అనుకో, ఆటోమేటిక్గా డిసెంబర్ మాసంలో వరిని తిందామని పురుగు వస్తుంది. అక్కడ వరి పంట ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది, నాకు సంబంధించిన పంట లేదు కాబట్టి నేను తినే ఆహారం